ఎప్పటి నుంచి అనుమానం ఉందండి దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మీకు? సార్ ఆగస్ట్ 2022 లో నాకు చిన్న సర్జరీ అయింది. నేను ఆ టైంలో గడప గడప నేను యాజ్ టెక్కల్ జరిపి తీసి నేను గడప గడప ప్రోగ్రామ్ అనేది జరిగింది. అప్పుడు నేను పబ్లిక్ లోకి వెళ్ళలేదు ఎందుకంటే నాకు చిన్న సర్జరీ అయిందని. ఓకే, అప్పుడు క్యాడర్ అనే వాళ్ళు తిరిగారు. అప్పుడు నాకు ఇలాంటి అలిగేషన్స్ ఆయన పట్ల క్యాడరే చెప్పారు. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి, రైట్? నేను ఏమి ఫేక్ గా చెప్పింది కాదు, రైట్? ఆ మెసేజ్ చూసింది క్యాడర్లే చెప్తున్నారు అని కూడా నేను నిలదీయడం జరిగింది. ఓకే, జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆవిడకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఈసారైనా గెలవాలి కదా, అందరికి సపోర్ట్ చేయమని చెప్పు అన్నారు. అంటే సరేలే శ్రీన్ గారు ఈసారైనా గెలవాలి, మీరు అవన్నీ పక్కన పెట్టండి, ఎంతో మంది ఎన్నో చెప్తారు, దాన్ని పట్టించుకోవద్దని కూడా నేను అందరు క్యాడర్కి చెప్పడం జరిగింది. రైట్. వన్ ఫైన్ మార్నింగ్ నాకు పిల్లలు క్వశ్చన్ చేశారు, ఓకే, ఆవిడ ఎవరు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తుంది అని. అంటే ఏంటమ్మా ఏం జరిగిందంటే ఆవిడ మెసేజ్లు కొన్ని నాకు పెట్టడం జరిగింది, స్క్రీన్ షాట్స్. ఓకే, అప్పుడు నేను ఎలక్ట్ అయ్యి అడగడం జరిగింది. మీరు ఎప్పుడైనా మాధురి గారితో డైరెక్ట్ గా ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడారా, ఎందుకు నా భర్తను బుట్టలో వేసుకున్నావు, నా కుటుంబంలో ఎందుకు రచ్చరేపుతున్నావు అని చెప్పి? అలా నేను ఎప్పుడు అడగలేదు సార్. ఓకే, కానీ తను చెప్తోంది ఆయనకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, ఆయన విడాకులు తీసుకోలేదు, నేను విడాకులు తీసుకోలేదు, ఆయన కుటుంబంలో ఇబ్బంది ఉంది, మా కుటుంబంలో కూడా ఇబ్బంది ఉంది, కాబట్టి మేము కలిసి ఉంటూ ఉన్నాం, ఆయన ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, నాకు గైడ్ లాంటి వాళ్ళు, మేము కలిసి ఉంటే తప్పే ఉంది, ఇది అడల్టరీ, ఇది అడల్టరీ, తప్పే ఉంది అంటూ ఉన్నారు. కోర్టులో కూడా, కోర్టులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి, అదేమీ తప్పేది తప్పేమి కాదన్నట్టుగా చాలా లైట్ తీసుకుని లైటర్ వేలో మాట్లాడుతూ ఉన్నారు మాధురి గారు. ఆవిడ ఇలాంటి అఫైర్స్ తో ఉంటే ఉండొచ్చు, ఆవిడకి ఇది లైట్ అనిపించుకోవచ్చు, లేకపోతే కోర్టు తాలూకా ఇవి రైట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం అది, అలా తిరిగిన లేడీస్ మనం ఎంతమందికో చూసాము, ఇలాంటి చట్టాల కోసం చెప్పొచ్చు. ఆవిడ వచ్చేమో ఒక క్షణం చెప్తాది ఫ్రెండ్ అని, ఒక క్షణం చెప్తాది నేను ఆయనతో కలిసి ఉన్నాను, నాకు ఇది ఉంది, రిలేషన్ ఉందని చెప్తాది. ఒక క్షణం ఏం చెప్తాది అంటే మీ మీద అన్నాం కాబట్టి సూయిసైడ్ చేసుకుంటే శ్రీన్ గారు వాదార్చారు అని చెప్తుంది. అది ఏమి నిజమో ఏమి అబద్ధమో మాకు తెలీదు. ఆవిడకి ఏ రైట్స్ ఉంటే ఆయనతో తిరుక్కోవాలంటే తిరుక్కోనండి. వినండి సార్, మా ఇళ్లలో వీడియోలు తీసేసి డాన్సులు వేసుకొని మా హౌస్ లోనే ఇలాంటి వ్యవహారం చేస్తే మాత్రం మేము, మా పిల్లలు, మా ఫ్యామిలీ డామేజ్ అవుద్ది కాబట్టి మేము ఊరుకోవడం లేదు. ఇప్పుడు మాధురి డాన్స్ చేసింది మీ ఇంట్లోనా? అది మా ఇంట్లో సార్. మీ ఇంట్లో డాన్స్ చేశారా? ఓకే, ఏ సందర్భంగానండి అది, మీరు ఉన్నారా అప్పుడు? మేము లేము, ఎక్కడ ఈ కొత్త ఇంటి హౌస్ లో సార్. కొత్త ఇంట్లో ప్రెసెంట్ మీరు అక్కడే ఉన్నారా? ప్రెసెంట్ ప్రెసెంట్ ఇక్కడే ఉన్నాను. అక్కడ మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీకు న్యాయం జరగాలి అని చెప్పి, రైట్? మేము న్యాయం అంటే సార్ అదొక మనిషికి రెండేసి మూడేసి ఇల్లు ఉంటాయి, ఇది యాక్చువల్ గా నాకు హౌస్ అని చెప్పలేదు, ఇది పార్టీ కార్యాలయం అని చెప్పారు. ఓకే, సరే లేకపోతే ఇక్కడ కార్యాలయం అని కట్టి ఈ ఒక మీద ఒక హౌస్ క్రియేట్ చేసి దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు అనేది ఆవిడ చేస్తుండే. ఓకే, రైట్. అండ్ ఇంకొక ఆరోపణ ఏంటంటే మీకు ఒక మైనింగ్ బిజినెస్ ఉందంట శ్రీనివాస్ గారికి, ఆ మైనింగ్ ఐ మీన్ తన పే అంటే మీ పేరు మీదకి మార్చాలని చెప్పి మీరు మొదటి నుంచి బాగా డిమాండ్ చేస్తూ ఉన్నారట, గొడవ పెడుతూ ఉన్నారట, నిజమేనా ఈ ఆరోపణ సార్? మాకు స్వామి దురయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయనే మా క్వారీ లీజు తీసుకున్నారు. వికాస్ అన్న ఆయన ఒక క్వారీ మాది లీజ్ చేస్తున్నారు, మీ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. ఎప్పుడు ఒక రూపాయి నేను వాళ్ళకి అడగడం కానీ, ఎప్పుడు ఎంత వస్తుంది క్వారీలో అని నేను తెలుసుకోవడం కానీ, నాకు ఒక రూపాయి కావాలని ఆ క్వారీకి వెళ్ళడం కానీ, శ్రీని గారికి ఎప్పుడైనా నా పేరు నా క్వారీ రా నేను ఎవరి చేత కౌరు పెట్టడం గానీ, ఆయన అలాగే ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడాలి కానీ క్రియేట్ చేసేసి మైండ్స్ అడిగించింది
ఏంటి నాకు అసలు దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. అసలుకి నాకు తెలియని సబ్జెక్ట్ ఆయన అట్లా మాట్లాడుతుంటే దానికి ఏం మాట్లాడాలి? నాకు ఆ క్వారీ ఇష్యూస్ అని నేను ఎప్పుడు చూడను. క్లారిటీ ఇచ్చారు కదా, అది క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, మీ ఇద్దరు అమ్మాయిలకి దువ్వాడ శ్రీను, ఐ మీన్ మీ భర్త గురించి రాంగ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఒక రకమైన విషమెక్కించారు, విషం ఇన్ ద సెన్స్ చెడుగా చెప్పారు. అందుకనే నా కూతుర్లు ఈ అభిప్రాయంతో ఉన్నారు, నా పట్ల నా మీద గొడవకు వచ్చే స్థితికి వానియే కారణము. అండ్ ఇంకోటి, మా అమ్మకు నన్ను దూరం చేసింది నా భార్య. అంటే మీరు మీ అత్తగారిని మీ భర్తకు దూరం చేశారట. సార్, ఆయన ఇల్లరికం వచ్చాడు టెక్కలి, ఆయన నేటివ్ పలాస. వాళ్ళు ఈయన పట్టించుకునే స్థితిలోనే లేరు. ఆయన 1 రూపీ